రక్తస్రావము కలిగి ఆ రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసముతో, ఏమండి జాగ్రత్తగా వినండి, విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టితే నేను బాగుపడతాను అనుకుంది. విశ్వాసముతో వచ్చి ముట్టుకుంది, వెంటనే బాగుపడింది. అర్థమవుతుందా? విశ్వాసముతో ఆ పనిచేసింది. అలాగే ఒక ఆయన పక్షవాతం వచ్చేసి ఎంతో బాధపడుతూ ఉంటే ఆయనను యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటున్న ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇంటి పైన పెంకులు తీసి మంచంతో సహా ఆయన దగ్గరకు దింపారు. విశ్వాసము కలిగి ఆయన యొద్దకు వచ్చుట ద్వారా ఆ వ్యక్తి బాగుపడ్డాడు. అలాగే విశ్వాసము కలిగి యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థత పరుస్తారని ఆయన దగ్గర కుష్ఠరోగులు వచ్చారు, బాగుపడ్డారు. కుంటివారు వచ్చారు, నడిచారు. గుడ్డివారు వచ్చారు, చూపు పొందారు. ఇదంతా ఎలా జరిగింది? గట్టిగా చెప్పాలా? గట్టిగా విశ్వాసముతో. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కుష్ఠరోగి అయిన నయమాను విశ్వాసముతో వెళ్ళాడు, యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు, స్వస్థత పొందాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును తీసుకెళ్లి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు, కానీ అనేక జనాంగమునకు తండ్రి అయ్యాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే విశ్వాసమును బట్టి రాహాబు వేగుల వారిని తన ఇంటికి చేర్చుకుంది, రక్షణ పొందుకుంది. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎంతో మంది భక్తులు విశ్వాసము చేత తమ జీవితంలో కార్యము జరిగించి మేలులు పొందారు. ఈ యొక్క థెస్సలోనిక సంఘములో కూడా విశ్వాసము కలిగి వారు పనిని చేస్తూ ఉన్నారంట. ఏ పని పరిచర్య చేయాలన్నా విశ్వాసము కలిగి దేవుని మీద పూర్తి నమ్మకంతో చేస్తూ ఉన్నారు, సక్సెస్ అవుతున్నారు. ఒక చోటట ఒక విశ్వాసి గారు హాస్పిటల్లో ఉన్నారు. చాలా సీరియస్గా ఉంది ఆయనకి. సీరియస్గా ఉంటే ఏమైందంటే, పాస్టర్ గారు అన్నారు కదా, సంఘంలో పెద్దలుంటే వారికి చెప్పారు, బ్రదరు పలానా చోట పలానా హాస్పిటల్లో మన వాళ్ళు ఉన్నారు, వెళ్ళి ప్రార్థన చేసి రండి అని చెప్పారు. సర్లే కదా అని సంఘ పెద్దలు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేశారు. ఏమండి వినండి, ఎలా ప్రార్థన చేశారు తెలుసా? అసలు వాళ్ళ ప్రార్థన చూస్తే ఆ చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ అందరు కూడా మతిపోయింది. అంత చాలా భక్తితో ప్రార్థన చేశారు. అబ్బా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సరే బాగా ప్రార్థన చేసిన తర్వాత తిరిగి బయటకు వచ్చేసారు. బయటకు వస్తూ ఉంటే దారిలో ఒక విశ్వాసి గారు కనిపించారు. బ్రదరు ఏంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అనగానే, పలానా వాళ్ళు మన మందిరంలో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి, పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసి రమ్మన్నారు, అందుకని మేము అక్కడికి వెళ్ళామండి అని చెప్పన్నారు. ఓహో అలాగా, ఏంటి ఎలా ఉంది అని అడిగితే, కష్టం అండి, ఇంకో 2 రోజులే ఉంటాడు. ఏముంటా, ఇంకో 2 రోజులే కష్టం, ఇంకా ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్ అండి, ఇంకో 2 రోజులే. ఇక్కడ ప్రార్థన ఏమో, అయ్యో బాబోయ్, ప్రార్థన చూస్తే హాస్పిటల్ టాప్ లేచిపోయే విధంగా ప్రార్థన చేశారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రార్థన చూసి బెత్తరపోయారు. ఇక్కడికి వచ్చి ఈ దగ్గర మాట్లాడుతుంది ఏంటి, విశ్వాసం లేదు. ఈ ప్రార్థనకి జవాబు వస్తుందా? ఈ ప్రార్థన ఫలిస్తుందా? ఎన్నటికీ ఫలించదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులలో కొరబడుతుంది ఏంటో తెలుసా? ఆ విశ్వాసమే కొరబడుతుంది. విశ్వాసంలో తొట్టిల్లిపోతున్నారు, పడిపోతున్నారు. కానీ థెస్సలోనిక సంఘం అయితే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి దేవుని పని విశ్వాసంతో చేయడానికి సిద్ధపడిపోయారు. అది ఏ పనైనా, ఏ పరిచర్య అయినా కానీ వారు దానికి వెనకాడటం లేదండి. దేవుని పరిచర్య వెళ్ళిపోతున్నారు అంతే. హల్లెలూయా. మీకు అందరికీ నాన్నగారు చాలాసార్లు చెప్పారు, ఆ సాక్ష్యం గుర్తునే ఉంటుంది. ఒక ఆయనకి బాగా జ్వరం వచ్చిందట. జ్వరం వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారండి ప్రార్థన చేయండి అన్నాడు. వెంటనే పాస్టర్ గారు ఏమన్నారంటే, అరే నాయన పలానా చోట ప్రార్థన ఉందిరా నాయన, అక్కడికి వెళ్ళి ఈ పిటర్ మార్క్స్ లైట్ ఉంది కదా పూర్వకాలంలో, ఆ లైట్ తీసుకెళ్ళి అక్కడ లైట్ కొట్టి వెలిగించి
డ్రమ్ము కొట్టి పాటలు పాడుతూ ఉంటే నేను వస్తానన్నాడంట. ఇదేంట్రా బాబు, జ్వరం వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వస్తే అక్కడికి వెళ్ళి డ్రమ్ము కొడతా పాటలు పాడమంటాడు, ఈ లైట్ వెలిగించమంటాడు అని ఆలోచన చేయలా. ఆయన ఇదేం ఆలోచన చేయలా, వెంటనే ఏం చేశాడు, పాస్టర్ గారు చెప్పిందే తడవుగా వెళ్ళిపోయాడు, గుళ్ళోకి వెళ్ళిపోయాడు, ఆ లైట్ తీసుకున్నాడు, డ్రమ్ము తీసుకొని సంఖలో తగిలించుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయి చక్కగా ప్రార్థనకు అంతా సిద్ధపరిచి కూర్చొని డ్రమ్ము కొడతా పాటలు పాడుతూ ఉన్నాడు. కాసేపటికి దైవజనుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు దైవజనుడు అన్నాడు కదా, బాబు లే సాక్ష్యం చెప్పు అన్నాడు. అప్పుడు వచ్చి ఈయన చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా, ఇదిగోండి నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, పాస్టర్ గారు నాకు ప్రార్థన కూడా చేయలేదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి పాటలు పాడమన్నాడు, సరే కదా అని ఇక్కడికి వచ్చి పాటలు పాడుతూ ఉండగానే దేవుడు నాలో కార్యం జరిగించాడు, జ్వరం తగ్గిపోయింది, హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో కూడిన పని ఇలాగే ఉంటది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవుని సన్నిధికి రావటం వ్యర్థం.